హైదరాబాద్ నగరంలో దంచుకుర్తున్న వానలకు పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు నగర వాసులను భయపెడుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా దంచుకొట్టింది. ఈ దఫా నగర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం గంటకు పైగా కుమ్మరించింది. గచ్చిబౌలిలో గంట వ్యవధిలోనే అత్యధికంగా 6.3 సెంటీమీటర్లు పడింది. జూబ్లీ హిల్స్, మాధాపూర్, లింగంపల్లి, కేపీహెచ్వి, ఖైరతాబాద్, ఎల్బి నగర్, ఉప్పల్లో భారీ వర్షం పడింది. జూబ్లీ హిల్స్ లో విద్యుత్ ఘాతంతో కానిస్టేబుల్ మృతి చెందాడు. ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్లే దారిలో ఫ్రీ లిఫ్ట్ వద్ద వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని తాకాడు. వర్షానికి స్తంభానికి కరెంటు సరఫరా జరిగి విద్యుత్ ఘాతుకానికి గురై అపస్మారక స్థితిలోకి చేరాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లోతట్టు రహదారులపై మోకాళ్ల లోతులో వరద పారింది. గాలులకు రాత్రి వేళ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మోకాళ్ల లోతులో వరద నిలిచిపోయింది. షేక్పేట ఓయూ కాలనీలో బైక్లు వరదలో మునిగిపోయాయి. భారీ గాలులు మెట్రో నెట్వర్క్ను వణికించాయి. ట్రాక్ కనిపించకపోవడంతో రైళ్ల వేగాన్ని తగ్గించారు. ఖైరతాబాద్ పంచాగుట్ట మార్గంలో మెట్రో రైళ్లు నెమ్మదిగా వెళ్లాయి. అమీర్పేట్, పంచాగుట్ట, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. యూసఫ్గూడలో కొట్టుకుపోతున్న పాదచారిని స్థానికులు కాపాడారు. ఇవాల్టి నుంచి రేపు ఉదయం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వడగళ్ల వానలు కురవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి భవ్యశ్రీ ద్వారా అందిస్తారు. భవ్యశ్రీ ప్రసన్న, ఇప్పుడు భాగ్యనగరంలోనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా దాదాపు ఒక రేంజ్లో అంటే భారీ వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. అయితే ఈ గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇంకా రానున్న 4-5 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని కూడా వాతావరణ శాఖ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది మనకి. అయితే ఈ నేపథ్యంలోనే అటు సంగారెడ్డి, నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్, కొమరంభీ, ఆసిఫాబాద్ జిల్లా ఇటువంటి అనేక జిల్లాల్లో కూడా, సంగారెడ్డి అన్ని జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి
భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వరంగల్ అయితే భీభత్సమైన వర్షం ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసి అంటే రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ప్రస్తుతం ఇప్పుడు భాగ్యనగర విషయానికి వస్తే కనుక ఇక్కడ మనం చూస్తున్నాము ప్రస్తుతము జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న కేబీఆర్ పార్క్ దగ్గర రోడ్డు పరిస్థితి ఇలా ఉంది. వాహనదారులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఇక్కడికి వాహనదారులందరూ ప్రయాణిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే వర్షాకాలంలో కాకుండా సమ్మర్ సీజన్లో వచ్చిన వర్షానికే రోడ్లు ఇలా ఉంటాయి. వర్షాకాలం వచ్చిన తర్వాత మన భాగ్యనగర రోడ్లు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోవచ్చు ప్రసన్న. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ వాటర్ రిలీఫ్కి సంబంధించి ఎటువంటి చర్యలు అధికారులు తీసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. దీనివల్ల ఏమవుతుందంటే అటు ఫోర్ వీలర్స్ వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి కొద్దిగా ఎటువంటి ఎఫెక్ట్ జరగకపోయినా టూ వీలర్స్ వీళ్ళకి మాత్రం చాలా తీవ్రమైన ఎఫెక్టే కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు స్కిడ్ అయ్యే పరిస్థితి ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిన తర్వాత ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటాయో వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ నిలిచిపోయి స్కిడ్ అయ్యి లేకపోతే వాటిల్లో పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు నేనేదే వెహికల్ ఇదే వాటర్లో కనుక మనిషి ఒకవేళ వెళ్తే అసలు మనిషికి చాలా వరకు కూడా ఇక కాళ్ళు నిండి మొత్తాన్ని కూడా నిండిపోయే పరిస్థితిలో ఇటు వాటర్ అన్నీ కూడా రోడ్డు పైన నిలిచిపోయి ఉన్నాయి. సో దీన్ని అన్ని గమనించుకోవాలంటే మన హైదరాబాద్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. వాతావరణంలో మార్పులు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. కొన్ని చోట్ల చెట్లు కూడా విరిగి పడిపోతున్నాయి. సో దీనివల్ల ప్రజలు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాహనదారులందరూ కూడా ఆఫీసులకు వెళ్ళే సమయంలో ఇటువంటి రోడ్డుపైన చెట్లు నీళ్లు రావడం అనేది చాలా ఇబ్బందికరమని చెప్పచ్చు. సార్, ఇట్లా రోడ్డుపైన వాటర్ నిలిచిపోతూ ఉన్నాయి కదా, దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? చాలా ఇబ్బంది, డ్యూటీకి లేటు, ట్రాఫిక్ జాము, అన్ని విధముల కష్టమే అంతే. సార్, ఇప్పుడు కొన్ని చోట్ల అయితే కొన్ని మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటున్నాయి, కొన్ని చోట్ల కరెంట్ స్తంభాలు పడిపోతున్నాయి, దీనివల్ల మరి ప్రజలకు ఇబ్బంది, అధికారులు ఏం చేయట్లేదు, దీన్ని ఏమంటారు? అది చాలా ప్రాబ్లం మేడం. దానికి ఎప్పుడప్పుడు ప్రాబ్లం కాకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. సరే, అంటే ఇక్కడ పరిస్థితులు వాహనదారులందరికీ ఆల్రెడీ సమయం అయిపోతుంది, మళ్ళీ అప్పుడే అదే ఇబ్బంది అనుకుంటే మళ్ళీ దానికి తగ్గట్టు ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ఇక్కడ వాటర్ నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ వాహనాన్ని నడపాలంటే ఇప్పుడు కాళ్ళు పైకి ఎత్తి నడుపుకుంటున్న పరిస్థితులు అలా వాళ్ళు వెళ్తున్నారు ఇబ్బందికరంగా. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అదుపు తప్పి స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ మళ్ళీ మనం అదే ఇక్కడ డివైడర్ దగ్గర కనుక చూసుకుంటే ఇక్కడ కరెంటు పోల్స్ ఇవన్నీ కూడా ఇట్లా ఏలాడుతూ ఉన్నాయి. ఒకవేళ వర్షాలు భారీగా పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ కరెంటు వైర్లు ఏవై అవన్నీ కూడా అవే వాటర్ల కింద పడతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఒక కానిస్టేబుల్ ఎవరైతే కరెంట్ షాక్ వల్ల చనిపోయారో అటువంటి సంఘటనలు దారుణ ఘటనలు ఎన్నో చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా విరిగి పడిపోయినాయి, వాటిని ఇప్పటివరకు కూడా క్లీన్ చేసిన దాఖలాలు లేవు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ వాటరు భారీ ఎత్తున నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతా కూడా వాటర్ నిలిచిపోయినా కూడా ఇప్పటివరకు ఒక్కరు కూడా వచ్చి వాటిని పట్టించుకోవట్లేదు. ఓకే, సరే, ఇప్పుడు పర్టికులర్ ఏదైతే ప్రాంతంలో ఉన్నామో ఈ ప్రాంతంలో ఒక మోస్తరుగా ఒకవేళ మ్యాన్ హోల్స్ ఉండకపోయినా ఒకవేళ ఏదైనా ప్రాంతంలో మ్యాన్ హోల్స్ ఉంటే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు నడిచిన తర్వాత ముందు ఏముంటుందో కూడా తెలియనప్పుడు మ్యాన్ హోల్స్లో పడిపోతే మొన్న ఒక చిన్నారి మౌనిక చనిపోయినట్టుగానే మిగతా వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకంగానైనా సరే ఆ ప్రభుత్వ అధికారులు సరైన జాగ్రత్త చేపట్టాలి. సార్, ఇప్పుడు రాష్ట్రమంతా కూడా సమ్మర్ సీజన్లో వర్షాలు కురుస్తున్నాయి, రోడ్లన్నీ కూడా ఇటు వాటర్ అయిపోతున్నాయి, దీనికి మీరు ఏమంటారండి? వాటర్ ఇప్పుడు అక్కడ మాన్యువల్ ఏమైనా ఉందనుకోండి, అక్కడ గుంతలు ఏమైనా ఉంటాయి, మనుషులు ఒక చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మా ఇంటి దగ్గర కూడా చాలా అయినాయి. అట్లా ఎక్కడ ఉంటారు సార్ మీ ఏరియా? ఆసిఫ్ నగర్ అండి. ఆసిఫ్ నగర్ అంతా కూడా మ్యాన్ హోల్స్ ఉన్నాయా? ఎవరు పట్టించుకోవట్లేదు? ఎవరు పట్టించుకోవట్లేదు. చెత్త చెదారం అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. రీసెంట్గా సికింద్రాబాద్లో ఒక చిన్న పాప కూడా మ్యాన్ హోల్లో పడి చనిపోయింది, దీనికి అధికారులందరూ కూడా వాళ్ళ తప్పు లేదంటున్నారు, మీరు ఏమంటారు? వాళ్ళు అసలు మేడం తప్పు వాళ్ళదే కదా, ఇప్పుడు పాలిచ్చే వాళ్ళు వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళే చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది, మినిస్టర్ది బాధ్యత ఉంటుంది, ప్రజలు కూడా బాధ్యత ఉంటుంది, ప్రజలు కూడా చెప్పాల్సిన బాధ్యత, కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది కూడా ఉంటుంది. అసలు మొత్తం రోడ్ అంతా కూడా ఒక ఇటువంటి జూబ్లీ హిల్స్ చాలా రద్దీగా ఉండే ఏరియా, కొంచెం మంచి డెవలప్డ్ ఏరియా అది ఇదని చెప్పుకునే ఏరియాలోనే వాటర్ ఇలా నిలిచిపోతే ఎలాగా? ఇప్పుడు అది వాళ్ళు చూసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏరియా కాదండి, అన్ని ఏరియాలు కూడా ఒకటే తీరా. జూబ్లీ హిల్స్ ఏరియా అని కాదు, మా ఏరియాలో కూడా చాలా ఉన్నాయి. అట్లా జూబ్లీ హిల్స్ ఏరియాలో ఇప్పుడు ఎందుకంటే మెయిన్ విఐపీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూస్తారు, కానీ అది కూడా అధ్వానంగా ఉందంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యమే అనిపిస్తుంది నాకు.
సో అంటే ఇక్కడ ప్రజలకు క్లియర్ గా అర్థమవుతుంది అధికారులు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు సో ఎందుకంటే ఇటువంటి కొంచెం హైయర్ ఆఫీషియల్స్ ఉండే ఏరియాలోనే రోడ్లు ఇలా ఉంటే మామూలు సాధారణ ప్రజలు ఉండే రోడ్లు ఎలా ఉంటాయి వాళ్ళు హఫీస్‌పేటలో ఇంతకన్నా అద్వానంగా దారుణంగా ఉన్నాయి అని చెప్పేసి ఒక సగటు వాహనదారులు అంటే ఒక ప్రయాణికులు మనకు చెప్పారు అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ అయ్యండి పబ్లిక్ కి సర్వీస్ చేయకుండా అసలు ఏం చేయాలని ఉద్దేశంతో మన అధికారులు ఉన్నారు అనేది అందరూ ప్రశ్నించాల్సిన విషయం ప్రసన్న ఎందుకంటే ఇప్పుడు గత నిన్ననే మనకి ఇది ఒక బ్లేమింగ్ కాదు ఒక కాకపోతే ఖచ్చితంగా పబ్లిక్ కోసం చేయాల్సిన సర్వీసెస్ పబ్లిక్కి అందట్లేదు కాబట్టి మనం ప్రశ్నిస్తున్నాము ఇక్కడ నిన్న సెక్రటేరియట్ ఓపెన్ చేసినప్పుడు దాని మీద చూపించినంత శ్రద్ధ మన మేయర్ గారు కూడా నిన్న సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి అక్కడ దాని ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవడంలో చూపించిన శ్రద్ధ ఇక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఒక సగటు వ్యక్తి చనిపోతున్నా కూడా అసలు పట్టించుకోకుండా మళ్ళీ నింద మా పైన వెయ్యొద్దు అది మా తప్పు కాదు అని ఆ తప్పులను కప్పిపుచ్చుకునే వైఖరిని మనం చూస్తున్నాం ప్రసన్న సో ఇటువంటి వైఖరిలో ఉన్నటువంటి అధికారుల మధ్యలో ఈ భాగ్యనగర వాసులందరూ కూడా జీవిస్తున్నారు ఇక్కడ ఇప్పుడే అంటే ఒక సమ్మర్లోనే ఇటువంటి వర్షాలకి ఇలా ఉంటే భాగ్యనగరం అదే ఇంకా నెక్స్ట్ రెయినీ సీజన్లో పరిస్థితులు ఎలా ఉంటాయి రోడ్లు ఇంకా మ్యాన్ హోల్స్ కూడా ఎక్కడికక్కడ ఇగో ఈ రోడ్డులోనే ఇప్పుడు నేను ఒకవేళ ముందుకెళ్ళినా ఎక్కడ గుంతలు ఉంటాయో చెప్పలేని పరిస్థితి ఇక్కడ కాలు మునిగిపోయి ఎట్లా వెళ్ళిపోతున్నాము కింద పడిపోతున్నాము సో చాలామంది ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు దీన్ని అధికారులు పట్టించుకోకపోగా దానికి పైపెచ్చు మళ్ళీ ఖచ్చితంగా ఒక ఉదాహరణకి ఒక మొన్ననే మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ సంఘటన అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ వ్యాపారులు వాళ్ళ స్వలాభాని కోసమని బ్యారికేడ్లు తీస్తున్నారని కానీ నిజానికి ఆ బ్యారికేడ్లు అనేవి అసలు అందరూ అసలు ఇప్పుడు ఏర్పాటు చేయలేదు ఒక ఆ బాలిక మృతి చెందిన తర్వాత ఆ మ్యాన్ హోల్ చుట్టూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో అప్పటి వరకు కూడా ఒక బ్యారికేడ్స్ ఏర్పాటు చేయని ఒక పరిస్థితి మనం ఆ సికింద్రాబాద్లో చూసాం అటువంటివే ఇప్పుడు హఫీస్‌పేట్ అని చెప్తున్నారు ఇటువంటి చాలా ప్రాంతాల్లో కూడా అటు సరూర్ నగర్ కానీ అటు గ్లోబల్ హాస్పిటల్ సైడ్ ఇటు చాలా ప్రాంతాల్లో కూడా మనకి ఇక్కడ మొత్తం నీరు నిండిపోయిన రహదారులు చూడొచ్చు అటు మ్యాన్ హోల్స్ ఓపెన్ అయినటువంటి పరిస్థితులు చూడొచ్చు అటు స్తంభాలు కింద పడిపోయినటువంటి ఘటనలు వాటి వల్ల కరెంట్ షాకులు తగిలి వాటి కింద చిన్న పిల్లలు చిన్న చిన్న బాలికలు అంటే జీవితాన్ని ఇంకా చూడని బాలికలు కూడా వాళ్ళ ప్రాణాలు విడిచి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అంటే ఇది వీటన్నిటి వెనుక కూడా ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే ఉంది ప్రసన్న సో వాళ్ళు కనుక సరిగ్గా పట్టించుకుంటే మన భాగ్యనగర్ వాసులకి ఇటువంటి ప్రాణాపాయ పరిస్థితులు ఉండవు అని చెప్పొచ్చు ఇప్పుడు ప్రకృతి పరంగా వచ్చి ఏ సమస్యలనైనా మనము ఆపలేకపోవచ్చు కానీ వాటి వల్ల వచ్చే సమస్యలను ముందుగానే గమనించుకొని వాతావరణ అధికారులు ముందుగానే చెప్తున్నటువంటి రిపోర్ట్స్ ద్వారా అన్నీ ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఉంటాయి అనేది సాధారణ ప్రజలకే తెలుస్తున్నప్పుడు అధికారులకు ఇంకా ముందుగానే తెలిసే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి ఎన్నో వందల రిక్వెస్ట్లు కూడా వచ్చి ఉంటాయి కానీ అయినప్పటికీ కూడా వాటికి తగిన రోడ్స్ బాగు చేయడానికి తగిన ఫండ్స్ ఇవ్వకపోవడము దీనికి తగ్గట్టుగానే రోడ్లు అలానే వదిలేసేయడం వల్ల ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రహదారులన్నీ భాగ్యనగరంలో ఉంటున్నాయి సో వీటన్నిటినీ కూడా ఇక్కడ ప్రజలు ఏం చెప్తారో చూద్దాం సరే ఇప్పుడు సిటీ మొత్తంలో కూడా ఇట్లనే వాటర్ పడ్డప్పుడు సమ్మర్ సీజన్లో వాటర్ పడితేనే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి రోడ్లన్నీ వాటర్తో నిండిపోతున్నాయి దీనికి మీరు ఏమని స్పందిస్తారు మున్సిపల్ మినిస్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకుని ఇవన్నీ చేయించాలి అసలు ఒక జూబ్లీ హిల్స్ లాంటి ఇటువంటి ఏరియాలోనే రోడ్డు ఇలా ఇంత వాటర్ నిండిపోతున్నాయి ఒకవేళ సమ్మర్లో కూడా ఇదే పరిస్థితి ఉండి సమ్మర్లోనే ఇలా ఉన్నప్పుడు రెయినీ సీజన్లో ఇలా వాటర్ నిండిపోతే వీటికి రిలీఫ్ సోర్సెస్ ఎందుకు ఎత్తుకట్లేదు రిలీఫ్ స్కీములు చేయించాలి చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు అట్లా సో మరి చాలామంది పబ్లిక్ ఇప్పుడు కొన్న రీసెంట్గా ఒక చిన్న పాప మ్యాన్ హోల్లో పడి చనిపోయింది మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తున్నారు వాటికి మీరు ఏమని అంటారు ప్రశ్నించాల్సింది ప్రజలే కదా మరి ప్రశ్నించాలి అవన్నీ మ్యాన్ హోల్స్ అన్ని కరెక్ట్ చేయాలి అది ఆఫ్ సీజన్లో ఇవన్నీ చేయించుకోవాలి మీరు గమనించారా మేయర్ మాట్లాడి ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి జిహెచ్ఎంసీ తప్పు లేదు అని కప్పిపుచ్చుకోవడం జరుగుతుంది దానికి మీరు ఏమంటారు జిహెచ్ఎంసీ కప్పిపుచ్చుకుంటూ ఏమీ జరుగుతలేదు ప్రయత్నాలు చేస్తున్నారు ఇట్ టేక్స్ టైం కానీ ఈలోపు చాలామంది ప్రాణాలు చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు నిన్న రాత్రి ఒక కానిస్టేబుల్ ఒక స్తంభం వల్ల కరెంట్ స్ట్రోక్ వల్ల చనిపోవడం జరిగింది ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ అన్నీ చేస్తుంది స్టెప్ బై స్టెప్ చేస్తుంది కదా ఇవి కూడా త్వరలోనే రెక్టిఫై చేస్తారు అని నా ఆలోచన ఓకేనా
సో అంటే ఇక్కడ అంటే కొంతమంది ప్రజలు ఎప్పటికైనా సరే అధికారులు ఈ రోడ్లను బాగు చేస్తారు అన్నిటికీ టైం పడుతుందనే నమ్మకంతో ఉన్నారు అంటే ఆ నమ్మకాన్ని మొమ్ము చేయడానికే నిరంతరం కూడా జిహెచ్ఎంసి వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఎప్పుడూ కూడా మన ప్రజలకి సర్వీస్ అందించాలి అనే ఉద్దేశంతో ఎక్కడా కనిపించట్లేదు ప్రసన్న రైట్ థ్యాంక్ యూ భవ్యశ్రీ